హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆసాని తుఫాన్ తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది సహాయ కచేలో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు ఆసాని తుఫాన్ తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అధికారులందరూ అరక్ట్ ఉండాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే తెలియజేయగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే తెలియజేశారు తీర ప్రాంత ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఆసాని తుఫాన్ తీవ్ర తుఫాన్గా బంగాళాఖాతంలో కొనసాగుతోందని విశాఖపట్నానికి ఆగ్నేయంగా మూడు వందల కిలోమీటర్లు కాకినాడకి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ సము సముద్రంలోనే క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వారైతే తెలియజేయగా తుఫాన్ ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారులు అయితే తెలియజేశారు ఆసాని తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని దీనితో విశాఖకు రావాల్సిన పూర్తిగా విమానాలు వెనుదిరగడం జరిగింది కర్నూలు బెంగళూరు హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలన్నీ వెనక పంపడం జరిగింది అలాగే విజయవాడ రాజమహేంద్రవరం హైదరాబాద్ ముంబై చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమానాల సైతం తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది మరొక వైపు తుఫాన్ ప్రభావంతో ఈదురుగాడులు వీస్తుండటంతో విమాన రాకపోకలకు పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే తెలియజేశారు